ఈ నెల 8వ తేదీన జరగనున్న జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని నెల్లూరు ఆర్డీఓ హుసేన్ సాహెబ్ అన్నారు. ఈ మేరకు ఆర్డీఓ హుసేన్ డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు, రిటర్నింగ్ ఆఫీసర్లకు పోలింగ్ సక్రమంగా నిర్వహించే విషయంలో అన్ని సూచనలు ఇచ్చారన్నారు. స్థానిక డిఎల్ఎన్ఆర్ పాఠశాలలోని కౌంటింగ్ రూమ్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్ హాల్ మనము ఇక్కడ అఫీషియల్స్ మీకు బ్యారికేడ్ చేస్తాం. అఫీషియల్స్ మనం ఆరు వీళ్ళంతా చేస్తాం. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా వేసేస్తాం. అది పక్కన ఎన్ని టేబుల్ చేస్తాం. మెషిన్ చుట్టూ కదా వాళ్ళు ఇంట్లో వెళ్తాం. అక్కడ మన కంట్రోల్ ఉంటుంది, మన సూపర్విజన్ పదే మార్చి సీలింగ్ కాలం చేసి లేదు అలాగే చూస్తే పైన డిస్పెన్స్ లేకుండా వాళ్ళు మొత్తం పైన మీ కంట్రోల్ ఉంటుంది. వాటర్ మజ్జిగ ప్యాకెట్లు ఎక్కువ పెట్టుకోండి. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు మరియు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా 1వ తారీఖున ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా తదనుగుణంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి మండలానికి ఆర్ఓ నియమించడమే కాకుండా 8వ తారీఖున పోలింగ్ జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజునే జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరు ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్నటువంటి మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడే స్ట్రాంగ్ రూము మరియు కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సిబ్బందికి అంతా కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. 8వ తారీఖున ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీలందరూ కూడా 8వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాల్సిందిగా కోరడం జరిగింది.